కార్యకర్తల్లోగానే జనవాణిలోగానే కీలకంగా వ్యవహరించినందుకు కావాలనే నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతా ఉన్నారు. ఒకసారి ఆయన కులం పేరెత్తి మాట్లాడుతా ఉన్నారు, మరొకసారి వేరే పార్టీకి కావాలని అంటగట్టి ప్రజల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ ప్రయత్నాల్ని సాగనివ్వం. ప్రజలు కూడా తిప్పి కొడతారని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారి మీద కూడా ఇష్టానుసారం మాట్లాడితే మీ నాలుకలు కోస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చాక ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కదా. మీరు ఎక్కడనో ఒక మంచి పని చేశారా? ఇష్టానుసారం భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, మైనింగ్ మాఫియా చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో ఏ విధంగా జరుగుతుందో మనం కళ్ళకట్టినట్టు చూస్తూ ఉన్నాం. మద్యం మాఫియా జరుగుతోంది, ఇంతవరకు ఇసుక అందుబాటులో లేదు సరిగ్గా. ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్న మీరు బకాసురులాగా కుంభకర్ణులాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శ చేస్తారా? ఎక్కడన్నా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా? ఎక్కడైనా ఒక నిర్మాణం చేశారా? ఎక్కడన్నా ఒక సిమెంట్ బస్తా కలిపి ఒక ఇటుక మీద ఇటుక పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా? దానికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఎక్కడ చేశారు మీరు? ఈ 3.5 సంవత్సరాల్లో పలానా చోట అభివృద్ధి చేశాం, పలానా చోట ఉపాధి అవకాశాలు కల్పించాం, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, 32 లక్షల మంది నిరుద్యోగులకి 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి మీ పనికి మాలిన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తుందా? దీనికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటేనే మార్పు, మార్పు అంటేనే పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి రానటువంటి బీసీ కులాలని అధికారంలోకి తేవడం కోసం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం, సమాజంలో బలమైనటువంటి మార్పు కోసం వారు జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ మార్పులో భాగంగానే అనేక ఇబ్బందులు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇలాంటి పనికిమాలినోళ్ళు చీప్ లిప్కర్ అమ్ముకునేటువంటి చీప్ గాళ్ళు చేసేటువంటి విమర్శలను కూడా ఈరోజు మేము పడాల్సి వస్తాం, ఈ రోజున పడాల్సి వస్తుంది. మరి మార్పుకి బలమైన సంకేతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి చీప్ లిప్కర్ అమ్ముకునేటువంటి చీప్ గాళ్ళు చేసేటువంటి విమర్శల్ని మీరు పట్టించుకునేటువంటి పని లేదు. ప్రజలు కూడా మీరు ఇష్టానుసారం చేసేటువంటి వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో తిప్పి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీలో కొంతమంది మహిళా నాయకులు కూడా ఈ మధ్య చూసాం ప్రెస్ మీట్లో ఇష్టానుసారం బూదు భాష మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాయలో పడద్దు, మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు, సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు పదజాలం ఉపయోగించొద్దు, మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు కొనసాగద్దు, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రెస్ మీట్లలో మీరు మాట్లాడేటువంటి పదజాలాన్ని చూసి మహిళలు తలదించుకుంటా ఉన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంపొందించేలాగా మీరు మాట్లాడండి, కానీ తలలు దించుకునేలాగా మాట్లాడొద్దని కూడా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి కొంతమంది మహిళా నాయకులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఫ్యాక్టరీలు లేవు, అట్లాగనే ప్యాలెస్లు కూడా లేవు. ఆయనకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిలాగా తాడేపల్లిలో ఒక ప్యాలెస్సు, హైదరాబాద్లో ఒక ప్యాలెస్సు, బెంగళూరులో ఒక ప్యాలెస్సు, లేకపోతే కడపలో ఒక ప్యాలెస్లు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారికి? లేదా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయా? సందూర్ పవరో, భారతీ సిమెంట్సో, సాక్షి పేపరో, సాక్షి ఛానల్ ఏమైనా ఉన్నాయా చెప్పండి?
తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొనే లక్ష కోట్లు సంపాదించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉంటే ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటారు ఆయన ఇప్పటికే ప్రజలు చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 5 లక్షల కోట్లు సంపాదించారని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొనే లక్ష కోట్లు సంపాదించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి అధికారంలో ఉంటే 5 లక్షల కోట్లు సంపాదించారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారికి డబ్బు పిచ్చి బాగా నోట్ల కట్ల వాసన చూడకపోతే ఆయనకి నిద్ర పట్టదని ఆయన చన్ని సన్నిహితులు బయట మాట్లాడుతూ ఉంటారు ఆయనకి డబ్బు పిచ్చ లేకపోతే ఆస్తుల మీద మమకారం లేకపోతే ఈ ఫ్యాక్టరీల మీద ప్యాలెస్ల మీద మమకారం లేకపోతే సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇయ్యకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పక్క రాష్ట్రంలో ఉండేలా చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇప్పుడే తెలుసుకున్నారు సొంత చెల్లికి కూడా ఆస్తిలో వాటా పంచలేనటువంటి ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి గారికి ఎంత డబ్బు పెచ్చంటుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పదే పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా సిబిఐ కేసులు ఉన్నాయా ఈడి కేసులు ఉన్నాయా లేకపోతే సూట్ కేసు కంపెనీలు ఉన్నాయా లేదా 16 నెలలు ఉన్న జైలు జీవితం గడిపారా మచ్చలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు మరి మచ్చలేనటువంటి వ్యక్తి మార్పు కోసం వచ్చినటువంటి వ్యక్తి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఆకాంక్షిస్తున్న